Hi friends, good morning. Welcome back to Issues Clates. Iroj mana kitchen lo vandukundam sorakaya tomato curry. Idi rice loki alage chapati, dosa, puri lanti tiffin lo kuda manchi combination anamata. Deeniki kavalsina padarthalni vandukuntu cheppukundam. Munduga stove on chesukoni kadai pettukoni andulo 4-5 tablespoons oil veskundam. Andulo 2 lavangalu, 1/2 inch chakka చిన్న పీసులు చేసి అందులో వేసుకుందాం. అవి చిటపటలాడిన తర్వాత ఇలా చిన్నగా కట్ చేసుకున్న ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుందాం. అలాగే 1/2 teaspoon అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేయించుకుందాం. ఇందులోనే 2 రెబ్బల్ కరివేపాకు కూడా వేసుకుందాం. తర్వాత మన మెయిన్ ఇంగ్రీడియంట్ సొరకాయ. సొరకాయ 1/2 teaspoon నేను ఇక్కడ దాన్ని ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని తీసుకుంటున్నాను. తాలింపులో వేసేసుకుందాం సొరకాయ ముక్కల్ని. మొత్తం తాలింపు అంతా మిక్స్ అయ్యేలాగా ఒకసారి వేయించుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గనిద్దాం. తర్వాత ఒకసారి మిక్స్ చేసి 2-3 టమాటాలు ఇలా చిన్నగా కట్ చేసినవి ఇందులో వేసి మిక్స్ చేసుకుందాం. దాంతోపాటు 1/2 teaspoon పసుపు కూడా వేసి మరో 2 నిమిషాలు మూత పెట్టి మగ్గనిద్దాం. సొరకాయలో విటమిన్ ఏ బిసి ఉంటాయి. దీంతోపాటు సోడియం, ఐరన్, జింక్, పొటాషియం లాంటి మినరల్స్ కూడా ఉన్నాయి. దీంతోపాటు పీచు కూడా ఎక్కువ ఉంది. దీనివల్ల మలబద్ధకం అనే సమస్య రాకుండా ఉంటుంది. అంతేకాదు సొరకాయ రెగ్యులర్గా తీసుకోవడం వల్ల వెయిట్ లాస్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. వెయిట్ లాస్ కోసం రోజు పొద్దున్నే 1 గ్లాస్ సొరకాయ జ్యూస్ తాగమని కూడా చెప్తుంటారు, మీకు తెలిసే ఉండి ఉంటుంది. ఇక్కడ మనం కర్రీలో టమాటా సొరకాయ వేసి 2 నిమిషాలు మళ్ళీ మగ్గనిచ్చాం కదా. తర్వాత 1/2 teaspoon కారం వేశాను. సారీ అండి, ఇక్కడ క్లిప్ మిస్ అయింది. ఇంకోసారి చెప్తున్నా, ఇక్కడ సరిపడ కారం మాత్రమే వేశాను. మొత్తం మిక్స్ చేసుకొని మరో 2 నిమిషాలు మూత పెట్టి మగ్గనిద్దాం. తర్వాత టేస్ట్కి సరిపడ సాల్ట్, అలాగే 1/2 teaspoon ధనియాల పొడి, 1/2 teaspoon మిరియాల పొడి కూడా వేసి మొత్తం మిక్స్ చేసుకొని మూత పెట్టి ఇంకో 5 నిమిషాలు మగ్గనిద్దాం. తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని ఫైనల్గా కూర పొడి 1 teaspoon వేసుకుందాం. ఫుల్గా చిన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసి మిక్స్ చేసి మరో 2 నిమిషాలు మగ్గనిద్దాం. నేను ఇక్కడ ఆయిల్ చాలా తక్కువ వేసి వండానండి. మీరు కావాలనుకుంటే ఇంకా 2-3 స్పూన్లు ఆయిల్ ఎక్కువ వేసుకొని సేమ్ ప్రాసెస్ ఫాలో అవ్వచ్చు. ఈసారి మీరు కూడా సొరకాయ ఈ మెథడ్లో ఉండి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.